కొత్తగా మంజూరైన పెన్షనర్లు రేషన్ కార్డులను లబ్ధిదారులకు వెంకటాచలం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సరళ, మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, ప్రదీప్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ అనేటువంటిది ప్రారంభమైన తర్వాత 40 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయల దగ్గర నుంచి మహానంద రాజశేఖర్ గారు 200 రూపాయలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇన్ని సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పెన్షన్ కన్నా ఎక్కువగా ఈ మే నెలలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు నాటికి ఈ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి 130 కోట్ల 99 లక్షల 92 వేల 950 రూపాయల పెన్షన్ ఇది చరిత్ర అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నాను. ఇంతవరకు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంతవరకు దాదాపుగా 25-30 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పెన్షన్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ 14 మాసాల్లో ఇచ్చినటువంటి పెన్షన్ విపరీతంగా పెంచి ఈరోజు గతంలో అన్ని సంవత్సరాల్లో ఇచ్చినటువంటి సుమారు 25 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి పెన్షన్ కన్నా ఈ 14 నెలల్లో అధిక మొత్తంలో పెన్షన్ మంజూరు చేసి మీ అందరికీ విడుదల చేయడం